May 22 చరిత్రలో ఈ రోజు సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ May 22 1772 పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో జన్మించారు. చాలా మంది చరిత్రకారులు ఆయన్ను ఆధునిక భారతదేశపు మొదటి ప్రధాన సంఘ సంస్కర్త, ఇంకా భారతీయ పునర్జీవనోద్యమ పితామహుడిగా పరిగణిస్తారు. ప్రధానంగా అప్పటి సమాజంలో ప్రబలంగా ఉన్న సతీ సహగమనం, బాల్య వివాహాల వంటి దురాచారాలను రూపుమాపడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని చరిత్రకారులు అంటారు. ఆయన భారతదేశపు మొదటి ఆధునిక భావాలు ఉన్న వ్యక్తిగా కూడా పరిగణిస్తారు. రాజా రామ్మోహన్ రాయ్ ఆగస్టు 1828 బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యం శాశ్వతమైన భగవంతుణ్ణి ఆరాధించటం. రాజా రామ్మోహన్ రాయ్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మొఘల్ పాలకుడు 2 అక్బర్ చక్రవర్తి 1930 రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదునిచ్చాడు. రాజా రామ్మోహన్ రాయ్ భారతీయుడైనప్పటికీ ఆ సమయంలో సంస్కృతంలో విద్యను వ్యతిరేకించారు. బ్రిటిష్ చరిత్రకారుడు రాజకీయవేత్త లార్డ్ మొకాలే భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రోత్సహించాడు. అలాగే దేశంలో కర్మ ఆధారిత విద్య, గురుకులాలు, గురుశిక్ష సాంప్రదాయాన్ని నిర్మూలించడానికి మొకాలే ప్రయత్నించాడు. సంస్కృతంపై రామ్మోహన్ రాయ్ అభిప్రాయాలు, లార్డ్ మొకాలే అభిప్రాయాలు దాదాపు ఒకేలా ఉండేవి. రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఆంగ్ల విద్యను సమర్థించడమే కాకుండా సంస్కృతంలో విద్యను బహిరంగంగా వ్యతిరేకించారు. రాజా రామ్మోహన్ రాయ్ సెప్టెంబర్ 27, 1833 బ్రిటన్లో మరణించారు. షేర్షా సూరి 1545 May 22 కలింజర్ కోటలో మరణించాడు. షేర్షా సూరి భారతదేశంలో సూరి రాజవంశ స్థాపకుడు. కన్నోజ్ యుద్ధంలో సూరి బాబర్ కుమారుడు హుమాయున్ను ఓడించాడు. యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన తరువాత హుమాయున్ భారతదేశం నుండి పారిపోవలసి వచ్చింది. కలింజర్ కోట షేర్షా సూరి మరణానికి కారణమైంది. కలింజర్ కోట ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉంది. వాస్తవానికి 1544 చండేల రాజపుత్రులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు షేర్షా సూరి కలింజర్ కోటను ముట్టడించాడు. ఈ సమయంలో సూరి సైన్యం కలింజర్ను జయించడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ సుమారు 6 రోజులు ముట్టడి చేసినప్పటికీ వారు ఏ విజయాన్ని సాధించలేకపోయారు. అయితే కోటలోకి ప్రవేశించే మార్గం కనిపించకపోవడంతో షేర్షా సూరి కోట గోడలను పేల్చివేయడానికి కూడా ప్రయత్నించాడు. ఈ సమయంలో అతని సైన్యం దాడి చేసినప్పుడు ఒక ఫిరంగి గుండు పడి షేర్షా సూరి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే గాయపడిన తర్వాత కూడా షేర్షా సూరి తన సైన్యాన్ని ప్రోత్సహించడంతో సూరి సైన్యం కలింజర్ కోటను జయించింది. అయితే షేర్షా సూరి మాత్రం తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. 2004 May 22 దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. May 19, 2004 సోనియాగాంధీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పేరును ఆమోదించారు. ఆ తరువాత అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మన్మోహన్ సింగ్ను దేశ తదుపరి ప్రధానమంత్రి కావాలని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దేశానికి ప్రధాని అయిన మొదటి సిక్కు మన్మోహన్ సింగ్. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర పార్టీలతో పొత్తుతో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మన్మోహన్ సింగ్ May 22, 2004 నుండి May 26, 2014 వరకు భారతదేశ 13వ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బొగ్గు కుంభకోణం, 2G స్కామ్లకు సంబంధించి వివాదాల్లో చిక్కుకున్నారు. సైలెంట్ పీఎం అని విమర్శలు ఎదుర్కొన్నారు. 2009 నుండి 2014 వరకు ఆయన ప్రధానమంత్రిగా 2వ పదవీ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ఆయన పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి. 1987 మన్మోహన్ సింగ్కి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. May 22, 1906 రైట్ బ్రదర్స్ ఎగిరే యంత్రానికి పేటెంట్ మంజూరైంది. అయితే దీనికోసం రైట్ బ్రదర్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. వాస్తవానికి అమెరికాకు చెందిన ఓర్విల్ రైట్ ఇంకా విల్బర్ రైట్ రూపొందించిన విమానం December 17, 1903 మొదటిసారి విజయవంతంగా గాలిలో ఎగిరింది. రైట్ బ్రదర్స్ వాదనను ఒక ఫ్రెంచ్ కంపెనీ సవాలు చేసింది. ఆ సమయంలో అమెరికా సైన్యం కూడా విమానాల తయారీకి కృషి చేసింది. దీని కారణంగా రైట్ సోదరుల పేటెంట్ దావా 1903 తిరస్కరించబడింది. కానీ వారు పేటెంట్ పొందడానికి ప్రయత్నాలు కొనసాగించారు. ఆ తరువాత 1906 May 22 ఈ పేటెంట్ను పొందారు. అయితే రైట్ బ్రదర్స్ కంటే ముందు 1895 భారతదేశానికి చెందిన శివకర్ బాపూజీ తల్పాడే ముంబైలోని చౌపట్టికి సమీపంలో విమానాన్ని నడిపారని చరిత్రకారులు చెబుతారు. తల్పాడే ఉపాధ్యాయుడు, ఇంకా వేద పండితుడు. ఆయన నిర్మించిన విమానం పేరు మారుత్సక. దానిని అప్పటి బరోడా మహారాజా సర్ శివాజీరావు గైక్వాడ్ ఇంకా లాల్జీ నారాయణ ముందు ప్రదర్శించారు. ఈ విమానం 1500 అడుగుల ఎత్తుకు చేరుకోగా రైట్ బ్రదర్స్ విమానం 120 అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణించింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని May 22 ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. December 29, 1992 నైరోబీలో జరిగిన వాతావరణ సదస్సులో జీవ వైవిధ్యంపై ప్రపంచ దృష్టి పడింది. ప్రపంచ స్థాయిలో ప్రతి సంవత్సరం జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ సదస్సులో నిర్ణయించారు.